नाइस रा इंक मल्ली रानु तेज तेज उन्ना इकड़ा अड़ी एन रे अड़ी वेनिल बेटा तेज नेने మీ వాడు మంచి ప్రయోజకుడవుతాడు సార్ ఖచ్చితంగా 10 మందితో సారనిపించుకునే స్టేజ్కి వెళ్తాడు ఓ సారీ ఐ యామ్ ఎంకే పీపుల్ అడ్రస్ మీ యాజ్ మురళి ఐ యామ్ చీఫ్ ఎడిటర్ ఆఫ్ ఇన్ఫినిటీ పబ్లిషర్స్ నీ మీమ్స్ ఎంత ఇన్ఫర్మేటివ్ తెలుగు అగ్రికల్చర్ మీద నువ్వు చేసే ప్రతి మీమ్ని మా పేపర్లో పబ్లిష్ చేశాం సడన్గా నీ పేజ్ ఇన్యాక్టివ్ అయింది సో I am here today, my boy. Sir, ante vadu manchi pan chesinda ledante edanna langa pan chesinda 10 mandiki panikocche pan chesadu. Teja, ippudu nuvu em chovutunnav? 10th class avutunna sir. Ippudu exams rasta. Oh, wonderful. Once exams avagane office ku chey. Nee life lo changes teeskoddam. Take my visiting card. Sir, he is a gem, sir. Gem. Namaste. Namaste, sir. Untanandi. Sir, inda kedo annaru, malli cheptara? You are a gem. Kaadu, sir. Antaku mundu. Prayojakudu avutadu. Adi kaadu, sir. 10 మందితో సార్ అని 10 మందితో సార్ అనిపించుకుంటా థాంక్యూ సార్ రైట్ డాడీ నేను 10 మందితో సార్ అనిపించుకునే స్టేజ్ కి వెళ్తానంట డాడీ సారీరా నా కొడుకేం తక్కువ అయినా ఆయనేంద్రా వచ్చిండు అఫఫఫ అన్నాడు వెళ్ళిపోయిండు ఏంటి సార్ కలిసిపోవడం మీ ఇష్టమే విడిపోవడం మీ ఇష్టమేనా ఏంటి మేడం బ్రేకప్ బ్రేకప్ చేసేసుకుంటున్నారా లేకపోతే ఏంటి సార్ ప్రతి దానికి డౌట్ పడతాడు ఎవరితో మాట్లాడుతున్నా ఎవరిని కలుస్తున్నా స్టాకింగ్ చేస్తాడు మిస్ అండర్స్టాండ్ చేసుకుంటాడు హలో హలో మేడం దానికి డౌట్ అని మీరు పేరు పెట్టారు దాన్ని మేము కేరింగ్ అని అంటాం అది మన అని అనుకునే వాళ్ళ మీద వచ్చే రెస్పాన్సిబిలిటీ అయినా అది మీకు అర్థం కాదులే ఈ వాట్సాప్ కొటేషన్స్ ఆపండి వాట్సాప్ కొటేషన్ ఏంది వాట్సాప్ కొటేషన్ ఏంటి సార్ సార్ మేడం ఆగండి వాట్సాప్ కొటేషన్ అంటే ఏంటి సార్ ప్రిన్సిపల్ వింటే పెంట్ అయిపోతుంది కూల్గా ఉండండి చిన్నపిల్లల ఏంటిది చూడండి సార్ అందుకే వర్క్ ప్లేస్ లో రిలేషన్స్ పెట్టుకోకూడదు అనేది చూడండి నన్ను ఎలా బ్యాడ్ చేస్తున్నాడో అమ్మా మా తల్లి మిమ్మల్ని ఎవరు బ్యాడ్ చేయట్లేదు నేను చేసిన తప్పేనా ఉందంటే అది నేను లవ్ చేయడమే నా ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నా హో అవునా అయితే ఆ మిస్టేక్ సరిదిద్దుకోండి ఆల్ ది వెరీ బెస్ట్ సార్ సర్లే మస్తు చేన్నా మేడం 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 పోనియన్ సార్ ఇది కాకపోతే ఇంకోటి అయ్యో ఏంటి సార్ ఇది Madam, use this. Thank you. ये पाड़ू लोग कमीन्ते मैडम, इप्पुर माना कावल से निवदु. ఈ 10th క్లాస్ కి రాగానే ఎగ్జామ్స్ ఎంత ఫాస్ట్ గా అవుతున్నాయో అంతే ఫాస్ట్ గా మా ఆలోచనల్లో మాటల్లో ఇంకా చాలా చాలా విషయాల్లో మార్పులు రావడం స్టార్ట్ అయ్యాయి రోజులు రోజులుగా నెలలు నెలలుగా గడుస్తూ అయిపోయాయి
మీ నేమ్స్ అన్ని కట్గా ఉన్నాయా చూడండి చూడరా ఆ మేడం ఉమా మహేశ్వరరావు టీ వెనకల్ తోకేం లేదా తోక కాదు మేడం టీ తోనంగి ఒరే ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ క్యాస్ట్ నీ క్యాస్ట్ ఏంటి క్యాస్ట్ ఏంద్రా మీ పేరెంట్స్ని అడిగి చెప్పండి మీ క్యాస్ట్ని బట్టే మీ స్కాలర్షిప్స్ కాలేజెస్లో అడ్మిషన్స్ గవర్నమెంట్ జాబ్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు మాకు వచ్చే మార్కులతోనైతే ఏం సంబంధం లేదుగా మార్క్స్తో పాటు ఇది కూడా ఉండాలమ్మా దట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ ఇఫ్ పాసిబుల్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకురండి గో హలో టీచర్ గోరా బాయ్ అసలు ఈ క్యాస్ట్ ఏందో ఈ గవర్నమెంట్ జాబ్ ఏందో నాకైతే ఏం అర్థమవుతలేదురా ఒకప్పుడు మనం చేసే పనిని బట్టి మన కుల వృత్తి ఇది అని చెప్పి డిసైడ్ చేసేటోళ్ళంట మా డాడీ చెప్పేటోడు దాని ప్రకారం వీళ్ళు ఆ పని చేస్తారు వీళ్ళు ఈ పని చేస్తారు అని అనుకునేటోళ్ళంట మరి ఇప్పుడు పని దొరికితే చాలనుకుంటున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ మనుషులలో అలాంటి ఫీలింగ్స్ ఏం లేవురా మరి ఇక్కడ ఎందుకున్నట్టు ఇండియాలో మార్చాలనుకుంటున్న చాలా సిస్టమ్స్లో ఇది కూడా ఒక సిస్టమ్ అంట ఎప్పుడు మారుతుందో ఏమో అరే రే అవునరా ఇప్పటికి కూడా మా ఊర్లో మీరేమిటోళ్ళు అని అడుగుతారా అది ఇదేనా అరే అది కాదు అసలు ఈ క్యాస్ట్ ఏంది అసలు అర్థమవట్లేదు ఈరోజు మా జీవితాల్లో క్యాస్ట్ అనే ఒక చాలా చాలా పెద్ద విషయం మా బుర్రల్లోకి ఎక్కడో స్టార్ట్ అయింది ఈ కులం రిజర్వేషన్ ఎవరి జీవితాల్లో ఎలాంటి మార్పుల్ని తీసుకొచ్చినా తీసుకురాకపోయినా మా జీవితాల్లో మా స్టూడెంట్స్ జీవితాల్లో మాత్రం నిజంగా చాలా మార్పుల్ని తీసుకొచ్చింది తీసుకొస్తుంది పైకి పోయేవాడిని మరింత పైకి తీసుకువెళ్ళాలన్నా వాడిని కిందికి తోసేయాలన్నా అంతా దీని మహిమే అని మాకు సగం సగంగా అర్థమవడం మొదలైంది అమ్మా ఈ అడ్రస్ కొంచెం చెప్తా ఈ అడ్రస్ అంకుల్ ఇది కొంచెం స్ట్రైట్ గా పోయి అక్కడ ఒక జంక్షన్ ఉంటుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఈ లెఫ్ట్ తీసుకున్నాక అమ్మా ఈ అడ్రస్ అర్థం కావట్లేదు లెఫ్ట్ తీసుకున్నాక రైట్కి ఎట్లా పోవాలో కొంచెం చెప్తా ఎక్కడుంటావు చెప్పు చెప్పు పర్లేదు చెప్పు ఎక్కడుంటావు చెప్పు 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 ఇట్రా వందనా మమ్మీ ఏమైంది నానా అడ్రస్ అడుగుతున్నారు మమ్మీ అడ్రస్ ఏంటి నానా ఈ అడ్రస్ కొంచెం మేడం ఇడియట్ రామ్మా నువ్వు బంగారు తల్లి నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు నువ్వు అన్ని విధాలుగా మెచ్యూర్ అవుతున్నావు ఈ సొసైటీని చూస్తున్నావు అందులోనూ నువ్వు అమ్మాయివి నిన్ను చూసే కళ్ళు 100 రకాలుగా ఉంటాయి నువ్వు కూర్చునేటప్పుడు వంగేటప్పుడు మాట్లాడేటప్పుడు ప్రతిదీ దృష్టిలో పెట్టుకోవాలి నీ తనువు ఒక దేవాలయంతో సమానం కొంచెం చనివిస్తే చాలు చంకనెక్కి కూర్చుంటారు ఇవన్నీ ఇప్పటి నుంచి నేర్చుకుంటేనే రేపు పెద్దయ్యాక వేరే వాళ్ళకి చెప్పగలుగుతావు మమ్మీ నాకు ఒక డౌట్ చెప్పమ్మా మనం ఎంత చనువిచ్చినా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉండే మనుషులు మన చుట్టూ ఉంటే నువ్వు అదృష్టవంతురాలువని అర్థం బంగారా ఎప్పుడు గుర్తుండదు నిజమా
సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నాకు ఒకసారి చదివిస్తాను అర్థమైపోతుంది కానీ గుర్తే ఉండదు సో ఇప్పుడు నాకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ ఇదే సరే సో ఇప్పుడు ఇది ఉంది కదా ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం సో సి ఇగో ఈ ఆన్సర్ తర్వాత అరే నువ్వు ఆగులేమ్మా నన్ను మాట్లాడి స్టూడెంట్స్ ఓపెన్ యువర్ నోట్స్ ఈరోజు మనం హ్యూమన్ బిహేవియర్ గురించి నేర్చుకోబోతున్నాం హ్యూమన్ షోస్ సేమ్ టైప్ ఆఫ్ బిహేవియర్ యాజ్ అదర్ యానిమల్స్ బట్ హ్యూమన్ బిహేవియర్ ఈస్ ఆఫెన్ మోర్ కాంప్లెక్స్ బికాస్ వీ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ అవేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ లెట్ అస్ స్టడీ అబౌట్ ది వర్షన్ మెథడ్స్ ఆఫ్ బిహేవియర్ ఇన్ హ్యూమన్స్ వద్దిగా నీ సోపతే వద్దు నీ సోపతి నాకు కూడా ఓ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు నిన్న జరిగిందానికి ఐఎమ్ సారీ నాది తప్పు ఎవరా అమ్మాయి ఓహో తన ఓ తన అంటున్నామంటే నీకు ఎప్పటి నుంచో తెలుసా అంటే తను చదువు బిడ్డలే అంటే నేను వేసానే నేను ఇండైరెక్ట్గా చెప్తున్నావా ఊరిని నేను హాలు చూస్తున్నావంటే నిజంగా అనుకుంటున్నావా అంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలేనా అయ్యో మా ఇంటికి వస్తా అన్నావు కదా ఇప్పుడు రావచ్చు కదా మీ ఇంటికి తీసుకెళ్ళినా పర్లేదు పదెళ్ళాం ఒరే ఒరే ఎంతమంది నా ఇంటికి తీసుకెళ్తావు నాకు అబద్ధం చెప్పి మోసం చేస్తావా తన దగ్గర గైడ్స్ ఉన్నాయి వాళ్ళ ఇంటికి వెళ్తే కొంచెం ఈజీగా చదువు ఎవరి దగ్గర గైడ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావా అయ్యో నేను అట్లన్నా ఇద్దరు నిబ్బానిబ్బిలు అనమాట నీ టెన్త్ అయ్యి ఇంటర్ అయిపోయి డిగ్రీ కూడా అయిపోయిందా నీ నన్ను వేరే వాళ్ళ చేత కూడా మాట్లాడిపిస్తున్నావు కదా నువ్వు అసలు నిన్ను చూప్ మన ఇద్దరి సంగతి తనకి తెలుసు తను నీతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ముందు నాతో మాట్లాడింది తను మాట్లాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నీ గురించే చెప్తున్నాడు నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని తన కోసం మీ పేరెంట్స్తో కూడా ఫైట్ చేసావని బ్లా 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 నా వల్ల ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఐఎమ్ సారీ సారీ ఇట్స్ ఓకే చలో బాయ్ 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 ఇంకాసేపు అయితే బూతులు మాట్లాడుతున్నానే మనం సారీ నైస్ రా ఇంకా అమ్మాయి నాతో మాట్లాడుతుంటే నీ తను అస్సలు అయితే లేనట్టుంది నువ్వేమైనా తక్కువా నేను ఇంకా మాటలతో ఆగినా నువ్వైతే ఫైట్లు కూడా చేసినావుగా సడే సడే సారీ నేనే సారీ చెప్పాలి నేనే ఓవర్ యాక్షన్ చేసిన లేలే నేనే రివర్స్లో కొట్టి తప్పు చేసిన సారీ నేనే ఫస్ట్ కొట్టి తప్పు చేసిన సారీ సడే సడే ఇట్స్ ఓకే సారీ పోదామా రేయ్ డాలీ టీచర్కి నాకు పెళ్ళి జరుగుడు జర కష్టం అనిపిస్తుందిరా అయితే ఇప్పుడు ఈ రాజుకి ఓ రాణి కావాలి కావాలా వద్దా యా కావాలి అయితే ఏమైంది తెలుసా డాలీ టీచర్ ఉంది కదా నన్ను ఏమైనా పిలిచావా లేదే పిలిచినట్టు అనిపిస్తేను నెవర్ మైండ్ ఫనీ బాయ్ ఈ రాజుకి రాణి దొరికేసింది రైట్ అరే నువ్వు పాట పాడతావు ఇప్పుడు కోటలో నేను కూడా ఓడిస్తారా
ఈ సంబంధం చూసినా. హే స్టూడెంట్స్, డాలీ మేడం లాస్ట్ హర్ మనీ ఇన్ ద క్లాస్ రూమ్, సో ఐ నీడ్ టు చెక్ యువర్ బ్యాగ్స్. ఓకే. రే దిలీప్, మ్యామ్ స్టాండ్ అప్, చెక్ దిస్ బ్యాగ్ బెంచెస్ బ్యాగ్స్. ఓకే మ్యామ్. మేడం, క్లాస్ అందరివి చెక్ చేయండి, ఇలా ఒక్కరివే చెక్ చేస్తే స్టూడెంట్స్ ఫీల్ అవుతారు. మీకు డౌట్ ఉంది ఈ పూర్ బాయ్స్ మీదే కదా మేడం? ఏరా దిలీప్, దొరికాయా? Nothing there, ma'am. Say, rascals. Ekkada tachana? Mundukra, mundukra. Show me your hands. Show me your hands. Madam. Cheppandi. Cheppandi. Madam, nen theele madam. Teesraalu teesana cheptarra? Ekkada tacharra? Ekkada tacharu? Ekkada tacharu? Mimmalle. Re Dilip, dorkaya? Led, ma'am. Ekkada tacharra? Ekkada tacharu? Ma'am, nen cheyandappu enduku kodutunnaru ma'am? Madam. Dongataram chesinde kaaka daba istunava? Madam, daba. Best fellows. మేడం, మీరు కూసిన చీరలే పైసలు మర్చిపోయారు, వాటోరే. మ్యామ్, హ్యాస్ యూ సెట్, వీఆర్ పూర్ బై అవర్ స్టాండర్డ్స్ బట్ నాట్ పూర్ ఇన్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్. మేము చేసిన తప్పుకి మీరు మమ్మల్ని కొడితే చాలా హ్యాపీగా తనులు తింటాం, చేయని తప్పుకు కొడితేనే చాలా బాధ వేస్తుంది మ్యామ్. సారీరా, నేను చెప్తూనే ఉన్నాను కానీ ఐమ్ సారీరా, సారీ. మనం పూరనే కదరా చెయ్యి ఊరుకూరికే లేచిపోతుంది. అదే మనం రిచ్ అయితే, మన దగ్గర డబ్బులుంటే ఆ లైఫ్ని ఎట్లయినా మనం సెట్ చేసుకోవాలరా. మనకి జరిగిన అవమానం జీవితంలో ఇంకెప్పుడు జరగకూడదు. చెక్ చేస్తావు ఇది కూడా రాయు. వాండీ, నేను పక్కా 10th పాస్ అవుతా కదా? పాస్ ఎవడైనా అవుతాడు, మంచి పర్సంటేజ్ రావడమే ఇంపార్టెంట్. సరిపోయింది, నేను పాస్ గురించి మాట్లాడుతుంటే నువ్వు మంచి పర్సంటేజ్ వరకు వెళ్ళిపోయినావు. ఏయ్, నేనున్నాను కదా, నేను ఫెయిల్ అవనిస్తానా? ఆల్మోస్ట్ నీ సిలబస్ కంప్లీట్ చేసేసావు, బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేంత వరకు రివైజ్ చేస్తే సరిపోతుంది. కానీ అలా కాదు వందన, నేనిప్పుడు నువ్వు నేర్పించింది ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నానో అంతే ఫాస్ట్గా మర్చిపోతున్నా. ఇప్పుడు నేను ఆల్రెడీ చదివిన ఆన్సర్ని మళ్ళీ చదివితే చాలా కొత్తగా కనిపిస్తుంది. అయితే ఈసారి నుంచి నువ్వు చదివే ప్రతి ఆన్సర్కి ఒక కొండ గుర్తు పెట్టుకొని చదువుకో, ఓకే? రే బాబు, రే బాబు, రే నువ్వెక్కడికో వెళ్ళిపోకురా. ఇంకా హాఫ్ ఇయర్లీ ప్రీ ఫైనల్స్ బోర్డ్ ఎగ్జామ్స్ అంతే. సడే సడే నైస్ రా, చదువుకో. అమ్మని అమ్మ పొట్టడా నిన్ను. హలో రే, హ్యాపీ న్యూ ఇయర్ రా. సేమ్ టు యూ రా. మస్తు చదువుతున్నట్టునోలే. అరే మదర్ ప్రామిస్ రా, నేనైతే ఏం చదువుతాలేండ్రా. నాకు కూడా ఏం అర్థమైతలేదురా. ఇక నేను పక్కా మెకానిక్ షెడ్ పెట్టుకోలేమో.
నువ్వైతే మల్లెపల్లి టు మైదీపట్నం, మల్లెపల్లి మైదీపట్నం మల్లెపల్లి అనుకుంటే ఆటో తోలుకోవాలి. నేనైతే అసలు ఆట కొనద్దు, నేనైతే అసలు ఆట కొనద్దు. ఓం భీమ్ పట్, ఓం భీమ్ పట్. అరే సోషల్ ఎక్కేసింది ఇప్పుడు మ్యాక్స్. ఓం భీమ్ క్లీమ్ అండర్ ఎక్స్ట్ మేనేజ్. ఈ లాస్ట్ ఎగ్జామ్తో మీకు ఈ స్కూల్కి రుణం తీరిపోతుందిరా. ఇంకా మోర్ 45 మినిట్స్ అంతే, రైండ్. రే సుపీరా, ఏ కూరా సుపీరా, ఏ డు నాట్ డిస్టర్బ్ మీ. నీ ఇంట్లోనా? అబ్బా రే లే పైకి, నా ముందు పోరోనివిరా నువ్వు. ఏంట్రా ఇది సార్, చూపిమంటే చూపిస్తలేదు సార్. ఆడు అప్పుడే ఏమనుకున్నావారి ఇది నాది. రే అబ్బా ఎక్కడ దొరికారా మీరు నాకు. 12:30 కానీ ఇంకా 5 నిమిషాలు ఉంది, అప్పుడు చదవడం స్టార్ట్ చేద్దాం. బాబోయ్ అప్పుడే 1 గంట అయిపోయింది ఏంటి? 1:10 స్టార్ట్ చేద్దాం. ఎలా వస్తాయో ఈ ఐడియాలు. జబ్ మే 5 వర్ష్ కా థా, అచ్చి బాబోయ్ అప్పుడే లంచ్ టైం అయిపోయిందా, తినే స్టార్ట్ చేద్దాం. ఏంటో ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాలు మనలాంటి వాళ్ళకే వస్తాయి. అరే ఒకవేళ మనం 10th ఫెయిల్ అయితే ఏమవుతుందిరా? సప్లికి పైసలు కట్టాల్సి వస్తుంది. అప్పుడు ఫెయిల్ అయితే? నువ్వైతే పక్క ఆటకు పైసలు చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఇదేనా బయాలజీ బుక్? ఇదే. రేపు హాల్ టికెట్స్, 1 వీక్లో ఎగ్జామ్స్, ఆ తర్వాత స్కూల్కి. అమ్మయ్యా నేను తీసుకోవాలా? నువ్వు చదివేటప్పుడు బుర్రా బుక్లో ఉంటే ఏది తీసుకున్నా పర్లేదు. హలో, నేను ఇంకోసారి అడిగితే నా చెప్పు తీసుకొని నన్నే కొట్టుకుంటా. అబ్బాయి నాకు ఒక డౌట్. ఒకవేళ నేను ఇంటర్లో ఇంకొక అబ్బాయితో లవ్లో పడ్డానంటే ఏం చేస్తావు? నేను 14 సంవత్సరాలు చెల్లపల్లి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. జస్ట్ అడిగానంతే, సారీ. ఓకే, మరి నేను ఇంకో పిల్లని తగులుకుంటా అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రియురాలు చేతిలో ప్రియుడు బలి అని న్యూస్ పేపర్లో వస్తే ఎలా ఉంటుంది? నాకు కావాలి. నువ్వు నిన్ను ఇబ్బా వేశారు. హలో, ఇప్పుడు పెళ్ళై పిల్లల్ని కానీ వాళ్ళందరూ ఒకప్పుడు నిబ్బా నిబ్బి వేషాలు వేసిన వాళ్ళే. వాళ్ళ జీవితాలు ఫాస్ట్గా పరిగెడుతున్నప్పుడు వాళ్ళు గుర్తు తెచ్చుకునే స్వీట్ మెమరీసే ఇవి. అందరికీ ఇవే ఉంటాయి. పైకి మాత్రం అరే సీరే వాటరే అనే ఫీల్స్ వాళ్ళు ఉంటారు. అప్పట్లో యుద్ధాలు చేసాం అని చెప్పుకుంటారు. నీకు అన్నీ తెలుసురా. థ్యాంక్ యూ. నైస్రా, ఒక్క చదువు తప్ప. హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత గుడికి పోదాం. ఓకే, నౌ ఫాలో మీ. నెక్స్ట్ మీ నలుగురినే రమ్మంటుండు సార్. సరే, ముందు మనకిస్తే అయిపోతుంది కదరా. రేయ్, హాల్ టికెట్ ఇచ్చేటప్పుడు టీచర్లు మేడంలు షరీఫ్ శంకరే లెక్క ఫీల్ అవుతారు. సంవత్సరం మొత్తంలో మనం చేసిన లంగపాలను అన్నింటినీ గుర్తుపెట్టుకొని ఇయా చూపిస్తారన్నట్టు. అర్థమైందిగా? కానీ మనం వాళ్ళకి ఆ ఛాన్స్ ఇయ్యలేదు కదా. అదే, అందుకని హాల్ టికెట్లు ఇస్తున్నారు కదా. రేయ్ పోండ్రా, నడుండ్రా, నువ్వు చెప్తానే పోతామేమో. సార్ మాకు ఇంకా హాల్ టికెట్లు ఇవ్వలేదేం సార్? అదేంట్రా, అందరికి ఇచ్చారు కదా హాల్ టికెట్లు. మాకు ఇవ్వలేదు సార్. అవునా? ఒక్క నిమిషం. అది మీకు చెప్పడం మర్చిపోయానరా, ఎందుకో తెలీదు సార్ మీ నలుగురికి హాల్ టికెట్లు ఇవ్వద్దన్నారు.
ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీక్ బ్యాక్ బెంచర్స్.